ఎమ్మెల్సీ షామీపూర్ రాజు హ్యాస్ అసెస్టెడ్ దట్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ రిమైన్స్ ఎ మెంబర్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ అండ్ సజెస్టెడ్ దట్ ఇఫ్ గాంధీ వాల్యూస్ పొలిటికల్ ఎథిక్స్ ఈ షుడ్ పర్సనలీ మీట్ విత్ కేసీఆర్ రాజు ఎంఫసైజ్ దట్ బీఆర్ఎస్ పార్టీ హ్యాస్ మెయింటైన్ ఇస్ స్టాండ్స్ ఆఫ్ యూనిటీ వితౌట్ క్యాస్ట్ ఆర్ రీజనల్ బైసెస్ సిన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఈ ఎక్స్ప్రెస్ ఇన్ ఫ్రస్ట్రేషన్ ఓవర్ ద డెడికేషన్ ఆఫ్ హిస్ పార్టీస్ వర్కర్స్ బై ద పోలీస్ కాంట్రాస్టింగ్ విత్ ది seemingly an unrestricted release of Congress leaders, which he found unjust and aggravating. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే మా నాయకులను మా కార్యకర్తలను అందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. మా ఎమ్మెల్యేలందరినీ గృహ నిర్బంధం చేశారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి నేను పోలీస్ కుటుంబం ఉద్దేశిస్తా ఉన్నా. మా పార్టీ కుటుంబ సభ్యుడు గాంధీ గారి ఇంటికి మేము వెళ్తాం. మీరు సహకరించండి. ఒకవేళ ఎక్కువ మంది వెళ్తే ఇబ్బంది అవుతుంది అని మీరు అనుకుంటే మీరే తీసుకెళ్ళండి. మా నాయకులు మేము కలుస్తాము. లేని పక్షంలో గాంధీ గారు విజయత గురించి విభజత గురించి మాట్లాడుతున్నారు. గాంధీ గారు మీకేమన్నా నిజాయితీ నీతి ఉంటే మీరు బీఆర్ఎస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే మా నాయకులను మా కార్యకర్తలను అందరినీ కూడా అరెస్ట్ చేస్తాను. మా ఎమ్మెల్యేలందరినీ గృహ నిర్బంధం చేస్తాను. ఇది కరెక్ట్ కాదు. దయచేసి నేను పోలీస్ కుటుంబంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా పార్టీ కుటుంబ సభ్యుడు గాంధీ గారి ఇంటికి మీరు వెళ్తాం. సహకరించండి. ఒకవేళ ఎక్కువ మంది వెళ్తే ఇబ్బంది అవుతుందని మీరు అనుకుంటే నేను కౌశిక్ రెడ్డి గారు మీరే తీసుకెళ్ళండి. మా నాయకులు మీరు కలుస్తారని నేను విజ్ఞప్తి చేస్తాను. లేని పక్షంలో గాంధీ గారు నిజాయితీ గురించి నిబద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నారు. గాంధీ గారు మీకేమన్నా నిజాయితీ నీతి ఉంటే మీరు బీఆర్ఎస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే మా నాయకులను మా కార్యకర్తలను అందరినీ కూడా అరెస్ట్ చేస్తాను. మా ఎమ్మెల్యేలందరినీ గృహ నిర్బంధం చేశాను. ఇది కరెక్ట్ కాదు. దయచేసి నేను పోలీస్ కుటుంబం మా పార్టీ కుటుంబంలో గాంధీ వెళ్తాం. సహకరించండి. ఒకవేళ ఎక్కువ మంది వెళ్తే ఇబ్బంది అవుతుందని మీరు అనుకుంటే నేను వస్తాను. మీరే తీసుకెళ్ళండి. మా నాయకులు మేము కలుస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. లేని పక్షంలో గాంధీ గారు నిజాయితీ గురించి నిబద్ధత గురించి మాట్లాడుతున్నారు. గాంధీ గారు మీకేమన్నా